ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి కొనతల శ్రీనివాస్ అన్నారు. గురువారం నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికుడైన తాను ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల అవగాహన ఉందని, అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళి కృషి చేస్తానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక రైల్వే జోన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నీటి ప్రాజెక్టులు వంటి పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రెండు అంశాలు ముఖ్య కారణంగా రెండు అంశాలు. ఒకటి, ఈ మొన్న 85వ ప్లాంట్కి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని నిర్ణయాల్లో అందులో రైల్వే జోన్, ప్రత్యేక హోదా, అనేక రకాల కార్యక్రమాలు చాలా, రేపు కాంగ్రెస్ వస్తే మనం గతంలో ఏం చేస్తాం, రేపు రాబోయే కాలంలో ఏం చేస్తామని మా పిసిసి అధ్యక్షుల అధ్యక్షత వహించి అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఒక్క నిర్ణయాలు కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు కూడా నిర్ణయాలు, చాలా నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 13వ తేదీన జరగబోతున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల సంక్షేమ సేవా సంఘం ప్రతిపాదించిన హ్యూమన్ రైట్స్ క్రైమ్ అసోసియేషన్ మరియు కొన్ని ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నేను ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బరిలో ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, మా రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు గారు మొన్న జరిగిన ప్లీనరీ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్కి 2024లో కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన అంశాల మీద చేయబోతున్నారు అంశం మీద ఈరోజు పత్రికా సమావేశం మేము పెట్టడం జరిగింది. మా యువ నాయకులు, మా దేశానికి, మన భారతదేశానికి భవిష్యత్ దశాదిశని ఉద్దేశించిన రాహుల్ గాంధీ గారి జోడ యాత్ర వల్ల యావత్ భారతదేశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలో రావడం తథ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద, మధ్యతరగతి, ధనికానే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.